హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు శ్రీ మీకు పరిచయం చేయనక్కర్లేని పేరు. మా మధ్య దూరం ఎందుకు వచ్చిందో చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చిన. మా తమ్ముడికి చిన్నప్పటి నుండి డైరెక్టర్ కావాలనే కోరిక ఉండేది. దానికోసం చేయని ప్రయత్నం లేదు. చాలా కష్టపడ్డాడు. దానికోసం హైదరాబాద్ కూడా వెళ్ళాడు. కానీ అక్కడ కూడా మా తమ్మునికి అనుకున్నంత సపోర్ట్ దొరకలేదు. అయినా ప్రయత్నం వదలకుండా చాలా కష్టపడ్డాడు. అయినా ఛాన్స్ ఏం దొరకకపోయేసరికి ఇక చిన్న చిన్న సీరియల్స్ సెట్టింగ్స్ అవోటి ఇవోటి అంటూ చాలా మీకు వీడియోలో చెప్పాడు. మేము చెప్పడం అని కాదు, కానీ నేను చూసిన అనుభవంతో చెప్తున్నా. ఎంత కష్టపడ్డా ఒక 6 నుండి 7 సంవత్సరాల దాకా టైం గడిపిండు. అయినా ఆడ సెట్ అయ్యే పొజిషన్ లేదనేసి మళ్ళీ మా ఊరికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసిండు అంటే అప్పుడు సెల్లులో వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. అయితే వీడియోలు తీసిండు. తీసి అవి అయినా తమ్ముడు అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఎట్లా అని పట్టువాదులని విక్రమార్కుల్లాగా అలానే ట్రై చేస్తూ పోయాడు. అప్పుడు మా సపోర్ట్ అడిగాను. అడిగితే మాకు యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, వీడియోలు అంటే ఏమో తెలియదు. మేము ఏం చేసినా కదా తమ్ముడు వద్దురా వేరే ఏదైనా పని చూసుకోమని చెప్పిన. అయినా కానీ మా మాట వినకుండా చాలా కష్టపడ్డాడు. కష్టపడి వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిండు. మా జున్నును ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మా తమ్ముడే. ఆ క్రెడిట్ అంతా మా తమ్ముడికే చెందుద్ది. అయితే మా మధ్య దూరం ఎందుకు పెరిగింది అంటే అప్పుడు మా జున్ను దగ్గరికి వేరే ఛానల్ వాళ్ళు వచ్చారు వాళ్ళ ఛానల్లో వీడియోలు తీసుకోవడానికి. అప్పుడు తమ్ముడిని అడిగిన. అడిగితే తమ్ముడు ఏమని చెప్పిండు అంటే మీ ఇష్టం, తీసుకుంటే ఇస్తే ఇయ్యండి చేసుకోవాలని చెప్పిండు. అయితే మేము ఏంటిది అంటే ఇచ్చినాం, కానీ మా మధ్య వాళ్ళు చిచ్చు పెడతారని అనుకోలేదు. అయితే విషయం ఏమైంది అంటే ఆ మధ్యనే మాకు ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి ఆస్తి పంపకాలు జరిగినాయి. అప్పుడు ఏంటిది అంటే ఇక మావాడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. మావానికి సపోర్ట్ లేదు అది ఇది అని. అయితే అప్పుడు తమ్ముడు ఏం చేసిండంటే ఇక్కడ వేరే కాడ కిరాయి ఉండు ఉన్న ఊళ్ళో ఇష్టం లేక వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తమ్ముడు అచ్చుడు కొంచెం లేట్ చేసిండు, రావడం వీలు కాలేదు. అయితే అప్పుడు ఏం చేసిండు అంటే ఈ వచ్చిన వాళ్ళు వీడియోలు తీసుకుంటూ తమ్ముడి మీద లేనిపోని అపోహలు సృష్టించిండు. అది మేము ఏంది అంటే నమ్మినాం, కానీ అది మా తప్పే. అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారు అంటే జున్నే మాకు అంత, జున్ను మా దేవత అన్నారు. తర్వాత చైల్డ్ యాక్ట్ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది అంటే వీడియోలు తీసుకోవడం లేదు. ఎందుకు అని అడిగితే జున్నుతో తీసుకుంటే మా ఛానల్కే ప్రాబ్లం అవుతుందని చెప్పింది. కానీ అప్పుడు మేము చాలా బాధపడ్డాం. మీకోసం మా తమ్ముడిని దూరం పెట్టుకుంటే మీరై ఇప్పుడు మమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే ఇప్పుడు జున్నుతో తీసుకుంటే మాకు మంచి ఉండదు అని చెప్పేసి మమ్మల్ని అవాయిడ్ చేసిండు. మేము చాలా బాధపడ్డాం. అయితే జున్ను ఒక 5-6 నెలలు షూట్లు మొత్తానికే బంద్ అయిపోయినాయి. అయితే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏమైంది జున్ను ఎందుకు యూట్యూబ్లో చేయట్లేదు వీడియోలు ఎందుకు తీయట్లేదు అన్నారు. అయితే అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అసలు చెప్పానంటే ఏడ్చినాం కూడా. ఇది కూడా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉండి ఒకేసారి జున్ను పక్కకుండిపోయా అని చాలా బాధ అనిపించింది. అయితే అప్పుడు ఏమైంది అంటే 5-స్టార్ టీం వాళ్ళు, జున్ను కంటూ ఒక పేరు ఉంది, మీరు ఎందుకు వీడియోలు తీయట్లేదు అంటే మేము మాకు ఏం తెలియదు అన్న తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేసిండు అంటే జున్నుకు పేరుంది కాబట్టి 5-స్టార్ జున్ను అని ఒక ఛానల్ పెడదాం, ఛానల్ పెట్టి అందులో మనం వీడియోలు తీద్దాం ఏది ఏమైనా మంచిది అని చెప్పిండు. అయితే అప్పుడు మాకు కొంచెం మంచిగా అనిపించింది. అప్పటి నుండి 5-స్టార్ జున్ను అనే ఛానల్ పెట్టి వీడియోలు తీయడం మొదలుపెట్టినాం. కానీ కొంతమంది అసలు ఏం తెలుసో ఏం తెలియదో తెలియదు, కానీ చాలా వల్గర్గా కామెంట్లు పెడతాను, అది చాలా బాధ అనిపిస్తుంది మాకు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, కామెంట్లు అనేది అట్లా పెట్టద్దు. మీకున్నారు అక్క చెల్లి అమ్మ, కొంచెం ఏదైనా కామెంట్ పెట్టే ముందు ఆలోచించు. ఫ్రెండ్స్, నా తప్పేందో నేను తెలుసుకున్నా, మీకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చెప్పుడు మాటలు విని మన రక్త సంబంధాలని దూరం చేసుకోకండి. అయితే కొత్తగా ఏర్పడిన బంధాలు కొత్తలో మంచిగానే ప్రేమ చూపిస్తారు, కానీ అది వాళ్ళ అవసరం కోసం అని మనం మోసపోయేదాకా తెలియదు. మనం మోసపోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ అవసరానికి మనల్ని వాడుకుంటున్నారని. నా తప్పేంటో తెలుసుకొని మా తమ్మునికి పర్సనల్గా ఫోన్ చేసిన, సారీ చెప్పిన, మీ ముందు కూడా సారీ చెప్తున్నా. సారీ తమ్ముడు, నీ సపోర్ట్ మాకు కావాలి. మా సపోర్ట్ కూడా నీకు పూర్తిగా ఉంటుంది. నువ్వు ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకు మాటలు కలవడానికి సాయం చేసిన నీ బెస్ట్ ఫ్రెండ్, అలాగే మన ఫ్యామిలీ ఫ్రెండ్కు స్పెషల్ థ్యాంక్ యూ. మా బాబాయ్కి మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. మా బాబాయ్ చెప్పుడు వీడియోలు తీసుకుందాం రా అని పిలిచినా నేను ఎప్పుడు పోతా. మా బాబాయ్ పెద్ద డైరెక్టర్ కావాలి. ఆల్ ద బెస్ట్ బాబాయ్. ఫ్రెండ్స్, ఇప్పటికైనా మా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ప్లీజ్ బ్యాడ్ కామెంట్లు పెట్టకండి.